రైతనకు అన్ని విధాలుగా భరోసాగా నిలుస్తున్న ఏపీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత రెండేళ్ళు మాదిరిగానే మూడో ఏడాది కూడా వైఎస్ఆర్ రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేసింది తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు రైతు సోదర సోదరు మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారం మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాను ఈరోజు చాలా శుభదినము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరుసగా మూడో ఏడాది అనగా టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్కు రైతు భరోసా ప్రోగ్రాం కింద మొదటి విదట్ విదత్ కార్యక్రమము లాంచ్ చేయబోతున్నారు మరికొంతసేపులో ఆనరబుల్ సీఎం గారు కంప్యూటర్లో బటన్ నొక్కగానే మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది క్రోరు అమౌంటు యాభై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది రైతుల ఖాతాలో నేరుగా జమ అవుతుంది కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా చెప్పిన మాట మేరకు సమయానికి ఈ కార్యక్రమం ద్వారా రైతులందరికీ ఈ సహాయం ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదము తెలియజేస్తున్నాను తన సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ కలిశారు మీతో మాట్లాడారు మీ పొలాలని సందర్శించారు మీరు పడుతున్న కష్టాలని కల్లారా చూశారు అర్థం చేసుకున్నారు వారికి తెలుసు ఖరీఫ్ సాగుకి సన్నద్ధం అవుతున్న అన్నదాతలకు విత్తనాల కోసం కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నటికీ డబ్బు అవసరము ఈ కరోనా కష్టకాలంలో మీరు పొలాలని సాగు చేయడానికి మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బంది రాకూడదని ఈ రైతు భరోసా మొదటి విదటి సహాయము ఎంతో సమయంగా ఈరోజు ఆనరబుల్ సీఎం గారు మీకు ఇస్తున్నారు ఐ నవర్ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు టు కైండ్లీ అడ్రస్ ద ఫార్మర్స్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మళ్ళీ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టా ఉన్నాం దాదాపుగా యాభై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది రైతులకు మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడతగా ఈరోజు రైతుల ఖాతాల్లో నేరుగా మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి పంపించే ఒక గొప్ప కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఈరోజు దేవుడి దయతో మీ బిడ్డగా ఈ కార్యక్రమం నేను చేయగలుగుతున్నాను అని అంటే చాలా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు తెలియజేస్తా ఉన్నాను మీరంతా కూడా గమనిస్తూనే ఉండింటారు కోవిడ్లో కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా కూడా వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వానికి ఉన్న కష్టం కన్నా కూడా రైతన్నలకు పేదవాడికి ఉన్న కష్టాలు మా కష్టాల కన్నా కూడా ఎక్కువ వాళ్ళకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అని దృక్పథంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం అందులో భాగంగానే ఈరోజు యాభై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రైతన్నలకు మూడో ఏడాదికి సంబంధించిన మొదటి విడత కింద ఈ మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జరుగుతూ ఉంది ఈ ఇరవై మూడు నెలల పరిపాలన కూడా చూసినట్లయితే ఆ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో దాదాపుగా ఎనభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు